ఎంపీ గారు ఈరోజు మన కమ్యూనిస్ట్ ఎంపీ కేరళ ఎంపీ గారు రావడం జరిగింది. వారు అరెస్ట్ కావడం ద్వారా ఈ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మన ముఖ్య నేతలు వాళ్ళ మాటల్లో ఎందుకు అరెస్ట్ అయ్యాడు, దేని గురించి అరెస్ట్ అయ్యాడు, మన పేద ప్రజలకు సహాయం చేద్దామని వచ్చిన ఎంపీని ఎందుకు అరెస్ట్ చేసిన అన్న విధానంపై వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. ఎవరో చూద్దాం ఒకసారి. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా 126వ సర్వే నెంబర్లో మరి మీ భూపరక సదస్సు ఏర్పాటు చేసిన సందర్భంలో మరి పేద ప్రజలు ఇక్కడ వేసుకున్న గుడిసెలను సందర్శించి ఈ భూమి గురించి తెలుసుకుందామనే రీతిలో జాతీయ కార్యదర్శి వినయ్ విశ్వం గారికి ఇక్కడ సందర్శిస్తానని రావడానికి ప్రయత్నం చేసిన సందర్భంలో ఇక్కడ హన్మకొండ బాల సముద్రంలో అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత మేము ఇక్కడ పేద ప్రజలందరినీ నిరుపేదలందరం పోయి సుబేదారి పోలీస్ స్టేషన్లో ఉంచితే ఆ సుబేదారి పోలీస్ స్టేషన్ ముట్టడి చేసి మా నాయకులు బయట తీసుకొచ్చిన సందర్భంలో మనకి ఈ భూపటం గురించి మొత్తం వివరించి చెప్పడం జరిగింది. ఆ భూకబ్జాదారులు ఇక్కడ కబ్జా చేసిన సందర్భంలో మరి ప్రభుత్వం చేయడం లేదు, పేద ప్రజలందరూ చేస్తే మేము వాళ్ళ కోసం వాక్కర్తమని వస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తారా, ఈ ప్రభుత్వం నీచమైన ప్రభుత్వం అనే రీతిలో కూడా చెప్పడం జరిగింది. మరి రానున్న రోజుల్లో కూడా ఈ ప్రభుత్వాన్ని ఎదిరించి పేద ప్రజల పక్షాన ఉండి ఈ 60 గజాల స్థలాన్ని కూడా మేము కొనసాగిస్తాం, వాళ్ళకి ఇప్పించేంత వరకు కూడా మేము ముందుంటామనే రీతిలో కూడా అక్కడ జాతీయ కార్యదర్శి చెప్పడం జరిగింది. మేము కూడా పేద ప్రజలందరూ కూడా ఇక్కడ మేము ఈ 60 గజాల స్థలం వచ్చేంత వరకు కూడా వదిలిపెట్టాం. ఎందుకంటే మేము అటు వేరే సందర్భంలో కూడా పోలీసు వాళ్ళని తీసుకొచ్చి భూ కబ్జాదారులు అక్కడ మాకు తెలియకుండా మా రీతిలో వచ్చి ఒక టాటేస్లో వచ్చి జ్యోతులు పాయింట్లు కట్టుకొని వచ్చి ఇక్కడ తీయడానికి ఒక డోజర్ పట్టుకొని వచ్చిన సందర్భంలో కూడా పోలీసు వాళ్ళను వాళ్ళని కూడా మళ్ళీ రిటర్న్ పంపించడం జరిగింది. కాబట్టి మాకు తెలియకుండా మా దాంట్లో ఉండి మట్టిగా ఉండి మమ్మల్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఉన్న సందర్భంలో కూడా వాళ్ళని కూడా మేము పసిగట్టి దొరకబెట్టి బయటకు పంపించడం జరిగింది. కాబట్టి రానున్న రోజుల్లో ఈ పోరాటాన్ని ఉధృతం చేసి ఈ భూపటం 60 గజాల స్థలం వచ్చేంత వరకు కూడా మేము ముందుండి పోరాటం జైళ్ళకైనా పోతాం ఉంటే భూమి మీద ఉంటాం లేకపోతే జైల్లో ఉంటాం అనే రీతిలో మేము ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు మన సిపిఐ గారు వచ్చి ఇప్పుడు ఎంపీ గారు మన పేద ప్రజలకు ఏమి హామీ ఇస్తాడు, అతను ఎందుకు అరెస్ట్ చేసిన విధానంపై అన్నగారు అడిగి తెలుసుకుందాం. ఈరోజు 126వ సర్వే నెంబర్లో భూ పోరాటం చేస్తా ఉన్నాం. 18వ రోజు చేరింది. ఈరోజు ఇక్కడ మేము ఒక మీటింగ్ ఏర్పాటు చేసాం. ఆ జాతీయ నాయకులు రాష్ట్ర నాయకులు ఇక్కడికి వచ్చి ఈ 126వ సర్వే నెంబర్ ఏదైతే ఉందో ఆ సర్వే నెంబర్లో గల భూమి స్వభావం ఎటువంటిది, ఆ భూమిని ఎవరెవరు కబ్జా చేసారు, దాని మీద అక్కడ చర్చ చేయడానికి వారు ఇక్కడికి వచ్చి రావడం జరుగుతూ ఉన్నది. ఆ సందర్భంలో వాళ్ళు ఇక్కడ రాకముందే భూ కబ్జాదారులు పోలీసులు కుమ్ముకై వారు జాతీయ నాయకులు రాష్ట్ర నాయకులు ఇక్కడికి వస్తే వాళ్ళ బండారంతో బయటపడుతుంది కాబట్టి వాళ్ళు ఇక్కడికి రాకుండా హన్మకొండలో అరెస్ట్ చేసి సుబేదారి పోలీస్ స్టేషన్కి తీసుకుపోవడం జరిగింది. అంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో పేద ప్రజలు 60 గజాల స్థలం అడిగితే ఇయ్యలేని ఈ తెలంగాణ ప్రభుత్వం ఈ రకంగా వచ్చిన నాయకులను అరెస్ట్ చేయడం అనేది చాలా సిగ్గుచేటు. ఈ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాలని వచ్చిన నాయకులను ఈరోజు అరెస్ట్ చేయడం చాలా నీచమైన అధికారి వాళ్ళు ఈరోజు ఆ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. కాబట్టి రానున్న రోజుల్లో మరి ఆ జాతీయ నాయకులు చెప్పిండ్రు, రాష్ట్ర నాయకులు చెప్పిండ్రు, సరే ఈరోజు వాళ్ళు అరెస్ట్ చేయవచ్చు, దానికి ఏదైనా పర్లేదు, మేము ఎన్ని అరెస్టులు చేసినా జైలుకైనా వెళ్తాం, మళ్ళీ వారం రోజులైనా సరే మేము టైం చూసుకొని 126వ సర్వే నెంబర్ నిమ్మాయి చెరువులో ఏం జరుగుతూ ఉన్నది, ఎంతమంది ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఒకసారి మేము వచ్చి సందర్శించి రాను రోజులలో వారందరికీ కూడా 60 గజాల స్థలం ఇప్పిస్తామని చెప్పని వారు చెప్పడం జరిగింది. నాయకుడు ఈ సభకు వచ్చి మన పేద ప్రజలకు ఏమి హామీ ఇస్తాడు అన్న విధానంపై అన్నగారు అడిగి తెలుసుకుందాం. డెవలప్ చేయండి. జాతీయ కార్యదర్శి వినయ్ విశ్వం గారు ఈ యొక్క 126వ సర్వే నెంబర్ను విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి
నిరుపేదలు ఎవరైతే నివాస స్థలం లేని నిరుపేదలకు ఖచ్చితమైనటువంటి 60 గజాల జాగా ఇవ్వవలసి ఉంటుంది అని చెప్పేసి అని తన పార్లమెంట్లో తన వాయిస్ను వినిపించడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఇక్కడ తెలుసుకొని ఇక్కడ ఏం జరుగుతున్నది, అసలు ఈ భూమి స్వరూపం ఏంటి, ఇది పేదవాళ్లకు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి ఆయన గొంతు వినిపించడం కోసమే ఇక్కడికి సందర్శించడానికి వస్తున్నటువంటి క్రమంలో ఈ యొక్క మోసపూరితమైనటువంటి తెలంగాణ ప్రభుత్వం అరెస్టు చేసి తనను పోలీస్ స్టేషన్లో పెట్టింది. అంటే ప్రజలకు దూరం చేసినంత మాత్రాన ఈ యొక్క పోరాటం ఆగదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ 60 గజాల జాగను ఖచ్చితంగా పేదవాళ్లకు దక్కేంత వరకు మా ఉద్యమాన్ని ఆపేది లేదని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని మరియు ఈ భూ బకాసురులను భూ కబ్జాదారులకు ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మా జాతీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, మా రాష్ట్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ 10 రోజులలో టైం చూసుకొని ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలను కలవడం కోసం ఖచ్చితంగా మేము వస్తాము. ఈ వరంగల్ నగరంలో ఉన్నటువంటి పేదవాళ్ళ కోరికను ఖచ్చితంగా సిపిఐ పార్టీగా తీర్దామని చెప్పేసి మాకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు వారు మాటిచ్చారు. నా పేరు భుజంగుల రమేష్, నేను జిల్లా నాయకులను వరంగల్. ఓకే, మా జాతీయ నాయకుడు ఎంపీ గారు, కేరళ ఎంపీ గారు మాకు టైం ఇచ్చి ఈరోజు వచ్చిండు. ఆయన వచ్చి నిన్న నైట్ 2 గంటలకు హోటల్లో దిగాడు. ఈరోజు బాల సముద్రంలో ప్రెస్ మీట్ పెట్టాడు. నేను 126 సర్వే నెంబర్కి ఖచ్చితంగా మా కామ్రేడ్స్ ఉన్నారు, నేను వాడికి వెళ్ళాలని చెప్పడం జరిగింది. చెప్పడం జరగానే ఎమ్మెల్యే అరెస్ట్ జరిగింది. దానికి మా నాయకులంతా ఏం చేసిందంటే, మీరు ఇప్పుడు అరెస్ట్ చేసిండు కానీ మళ్ళీ వినయ్ విశ్వం గారు అన్నాడు, మళ్ళీ వారం రోజుల్లో తిరిగి ఖచ్చితంగా 123 126 సర్వే నెంబర్కి నేను వస్తా, పేద ప్రజలకు అందరికీ సాయం చేస్తా, ఖచ్చితంగా చేస్తా అని మాకు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి.